మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాక యుందుము. దేవునికి స్తోత్రం. రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అయితే ఏం చేయాలి? ప్రభు దగ్గర ప్రశ్న వేస్తావా? నువ్వేం చేయాలో బైబిల్ చెబుతా ఉంది. రాత్రి వారు కాము, చీకటి వారము కాదు. రాత్రి అనక పగలనక ప్రభుతో గడుపుట, ప్రభుతో జీవించుట, ప్రభువును కలిగి మమేకముగా ఉండుట, ఆయన కృప దొరికే వరకు పోరాడుట, జీవితాన్ని అప్పగించి తనవ సాలించే వరకు తండ్రి వైపు చూచుట దేవుని చిత్తము. ప్రియమైన పిల్లలారా, ప్రార్థనలోనే మోసం. దేవుని పిల్లల గురించి చెప్తా ఉన్నా నేను. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే వారిని వీరిని మోసం చేయుట, వీరిని వారిని మోసం చేయుట. ఎక్కడ ఎంత సంపాదించినా, ఎంత గొప్ప సంఘమైనా, ఎంత ధననిధి ఉన్నా, ఎంత డబ్బు వచ్చినా, అది నీతి కలిగింది కాకపోతే, యథార్థమైంది కాకపోతే దానికి సిగురు లేదు, అంకురం లేదు, పరలోక రాజ్యం అంతకంటే లేదు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా లేదా మీకు? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటాడు కదా, నువ్వు గ్రుడ్డి వాడవను, దౌర్భాగ్యుడవను, 3 విషయాలు, ధన సంపన్నుడవను, ధనవృద్ధి కలిగిన వాడవను అనుకుంటున్నా నీవు, గుడ్డివాడా అని పిలిచాడు. ఈడెవడు? దేవుని వాక్యం వినేవాడు, దేవుని వాక్యం చెప్పేవాడు, దేవునితో నడిచినట్టుగా జీవించేవాడు. వాడికి ఏముండయట? గుడ్డివాడట, ధన సమృద్ధి ఉందంట, ఆస్తిలో కానీ రాబడిలో కానీ బాగా సంపన్నత గలవాడట. నాకేంటి, అన్నీ ఉన్నాయి. తినటానికి సమృద్ధి, తాగడానికి సమృద్ధి, ఈ యుగము రాబోయే యుగంలో కూడా, ఈ తరము రాబోయే తరం కూడా తిన్నా తిరగదు అనుకునే గుడ్డి సేవకుడు ఉన్నాడట. ఈ గుడ్డోడు ఎందుకు సంపాదించాడు అంటే నిత్యము అగ్నిగుండానికి, అగ్ని ఆరని పురుగు చావని యాతన స్థలానికి వెళ్ళటానికి ఇలాంటి మాయమాటలు చెప్పి వాళ్ళని వీళ్ళని మోసగించి నడుస్తూ ఆ గుడ్డి దారిలో వేల మందిని నడిపిస్తున్నాడు. ఈ వేల మంది లెక్క నువ్వు అప్పగించాలి కదా. ఎంత తీక్షణమైన అగ్ని నీ కొరకు దాచబడి ఉందో గమనించి ప్రియమైన పిల్లలారా, యథార్థమైన సేవ చేయండి, నీతి కలిగిన సేవ చేయండి, నిత్య రాజ్యము చేర్చగలిగిన సేవ చేయండి, పరిచర్య చేయండి, అప్పుడే ఆయన కృప నీకు తోడుగా ఉండునుగాక. అందుకని గుడ్డివాడుగా ఉండబాకు, ధనాపేక్ష కలిగి ఉండబాకు, 2వది మాయమాటలు చెప్పబాకు, ఇతరుల మోసం చేయబాకు, సోదరి ప్రేమ లేకుండా దేవుని చిత్తము నడవకుండా ఖచ్చితంగా నష్టపోతావు. ఎంత లెక్క వాడబడినా భూలోకములోనే, బైబిల్లో ఉంది ఆ మాట కూడా, నువ్వు ఎందుకు వాడబడుతున్నావు అని వాక్యం ఉంటే యేసు ప్రభు వారు చెప్పాడు. శిష్యులు ఖచ్చితంగా, అయ్యా నువ్వు గోధుమలు విత్తావు, అయితే గురుగులు కూడా విత్తి ఉండయి ప్రభువా, ఏం చేయమంటావు అని అడిగితే ఖచ్చితంగా ఏం చెప్పాడంటే, వాటిని కూడా పెరగనివ్వండి. ఈ ఆశ్చర్యమైన సంగతి నీకు తెలియట్లేదా? గురుగులు పెరుగుతున్నాయి, గోధుమలు కూడా పెరుగుతున్నాయి. గురుగులు, గురుగు సంబంధులు ఎవరు అంటే నిద్రపోయేవారు, అలవాట్లు మార్చుకోలేని వాళ్ళు, కోపం చంపుకోలేని వారు, ప్రేమ తెచ్చుకోలేని వారు, భక్తిలో నడవని వారు, దేవుని పేరు చెప్పుకొని బ్రతికేవారు గురుగులు. ఎందుకంటే ఖచ్చితంగా వాక్యం ఎంత తేటగా ఉంది. పౌలు గారు అంటాడు కదా, కక్ష చేత కానీ, మిష చేత కానీ, ఏ విధంగా కానీ, అబద్ధంగా కానీ, మోసంగా కానీ, దేవుని పని జరుగుతుంది కదా, జరగనివ్వండి, జరగనివ్వండి. అయితే దేవుని పని జరిగి అనేక మందికి సువార్త తెలియటమే కావాలి. తీర్పు తండ్రి చేతిలో ఉంది, తీర్పు తండ్రి దగ్గర ఉంది,
తీర్పు చాట ఆయన చేతిలో ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటాడు ఆయన చాట ఆయన చేతిలో ఉంది. రాశిలో గ్రేడ్ చేస్తాడట. భక్తి పరులందరిని సమకూర్చి ప్రభు దగ్గర గ్రేడ్ చేసినాక అప్పుడు బహుమానాలు, అప్పుడు తీర్పు, అప్పుడు గ్రేడు. చెత్త చెదారం పొట్టు అంతా గాలికి పోయినట్టుగా అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏమీ లేకపోయినా మంచి నీళ్లు తాగి దేవుని కొరకు నీతి కలిగిన భక్తి చేస్తే దేవుని రాజ్యము మనకు తప్పకుండా ఉంటుందని నేను అర్థం చేసుకోగలిగాను. ప్రియమైన పిల్లలారా, వాక్యం వింటున్న పిల్లలారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సంగతి ఎవరికి తెలుసు అంటే మనిషిలో గర్వం బలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం హాము అహంకారం అన్నీ నీతోనే ఉంటాయి. ఎప్పుడు ఈ శరీర బలం కుంగిపోతుందో దైవ భక్తి అంటే ఎలా ఉండాలో, ఎలా మనస్సును అనుసుకోవాలో, ఎలా దేవునితో నడవాలో, ఎలా దేవుని వాక్యాన్ని హృదయంలో సమకూర్చుకోవాలో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అంటే నీ బలము అంతా పోయినాక. చంద్రలీల కూడా చెప్పింది అదే మాట, బలమంతా పోయాక. చాలా చక్కని మాటలా మాట్లాడేది పాటలు, కాళ్ళుండి నడవలేకపోయాను, కళ్ళుండి చూడలేకపోయాను, బలముండి చేయలేకపోయాను, ఉపవాసాలు చేయలేకపోయాను, దేవునితో పోరాడలేకపోయాను. నిజమే కదా, అన్నీ పోయినాక అర్థమైంది. ఇప్పుడు కాళ్ళు లేవు, గుడికి రావాలని ఉంది, కళ్ళు లేవు, బైబిల్ చదవాలని ఉంది, బైబిల్ చదివే స్థితి నాలో లేదు. అయితే దేవుడు అంటే ఏమో, ఏమై ఉన్నాడో నేను ఇప్పుడు తెలుసుకున్నానని ఆమె పాడుతూ ఉంటుంది పాటలు. ఆశ్చర్యం కదా, బలమంతా పోయాక, శరీరంలో శక్తి అంతా పోయినాక ఇంకా నాకు లోతురుగా కరోనా ఎందుకు వచ్చింది అంటే నేను ఒకే మాట మిగిలిచిపోయింది నాకు, భక్తిలో నన్ను ఇంకా బలవంతురాలుగా చేసిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమై నా యొద్దకు వచ్చింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఎందుని బట్టి? కరోనా వచ్చింది కనుక ఆ బలహీనతలో యేసు ప్రభు శక్తిని, లోతును, ఆత్మీయతను ఇంకా లోతుగా ఎదగటానికి నాకు ఉపయోగపడింది ఆ బలహీనత. దేవునికే స్తోత్రం. అందుకని మునుపు నడిచిన త్రోవల కన్నా ఇప్పుడు నడిచే త్రోవ ఆయన వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. కావున ఇతరుల వలె నిద్రపోక మెళుకుగా ఉండి మత్తులము కాక ఇందుము. దేవునికి స్తోత్రం. తెల్లవార్దులు సాయంత్రం వేళ అన్నం తిని మంచం ఎక్కి పడుకొని తెల్లవార్దులు నిద్రపోయేవాళ్ళు ఎవరంటారు? లోకులట. వాళ్ళ పేరేంటి? ఆశ్చర్యమైన పేర్లు పెట్టాడు. తెల్లవార్దులు నిద్రపోయే వారి పేరు లోకులు, లేకపోతే అనేకులు, ఇంకా లేకపోతే లోకస్తులు. ఆ విధంగా చెప్తా పోతే నువ్వే లోకస్తుల్లో కలిసావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, చీకటి కర్మాగార శిక్ష విధించకముందే మారు మనసు పొందు ఖచ్చితంగా. అందుకని ఆయన అంటున్నాడు కదా, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను చిరస్త్రాణమును ధరించుకుందము. విశ్వాస ప్రేమ, భక్తి పిల్లలు, ప్రార్థన పిల్లలు అన్నబడిన వారు ఏమి సంపాదించాలి అంటే, ఈ లోకముల ఆస్తుల కన్నా, ధనము కన్నా, డబ్బు కన్నా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి వాటిని సంపాదించుకొని శ్రమ వచ్చిన, వ్యాధి వచ్చిన, తెగులు వచ్చిన, నీవు అంతరించిపోయే రోగమైన నిన్నేమీ చేయలేవు, వెళితే నేను అక్కడే ఉంటాను అనే ధైర్యం నీకు ఉండాలి. నేను గనక వెళితే అక్కడ ఉంటాను, లేకపోతే ఇక్కడ ఉండి నీ పరిచర్య చేస్తాను,
లేకపోతే నీ కొరకు జీవిస్తాను ప్రభువా నీ చిత్తము అని ఎప్పుడైతే అనగలవు ఎప్పుడు అనగలవు అంటే విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు శాశ్వతము నీతో ఉంటాయి నిన్ను ఆయన రాజ్యములో తీసుకెళ్లే వరకు నిన్ను నడిపిస్తాయి దేవునికి స్తోత్రం ధనం ఉంటే నడిపించదు డబ్బు ఉంటే నడిపించదు ఒకవేళ విలువైన వస్త్రాలు ఉంటే అంతకంటే నీ అమ్మట రావు ఒకవేళ విలువైన ఆస్తులు ఉంటే వాటి కోసం నువ్వు పతనం అవుతావు కానీ నీవు వాటిని పతనం చేయలేవు నీవు నీ హృదయములో వాటిని పతనం చేయి నీ హృదయములో వాటిని మెచ్చుకోబాకు మెచ్చుకొనుట కిచ్చకంబు లాడడి గుంపు అది దయ్యపు కుంపు అదే కయ్యపు గుంపు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో నిజమే కదా ప్రియమైన పిల్లలారా ఏ గుంపులో ఉన్నావు మెచ్చుకుంటున్నావా మనుషులు ఎదుట నువ్వే మంచిదానివమ్మా నువ్వే మంచివాడవి అని మెచ్చుకుంటున్నావా మెచ్చుకో ఇచ్చకాలు ఆడకు మెచ్చుకో కానీ ఇచ్చకాలు ఆడకు నీ హృదయంలో ఇచ్చకాలు ఆడుతున్నావు నోటితో మెచ్చుకుంటున్నావేమో మోసపోకము దేవుడు ఎక్కిరించబడడు దేవునికి స్తోత్రం ప్రభు చెప్తున్నాడమ్మా మనకి మెచ్చుకోబాకు ఇచ్చకాలు ఆడబాకు ఒకవేళ మనస్ఫూర్తిగా మెచ్చుకో ఇచ్చకాలు ఆడబాకు ఇచ్చకాలాడి యేసయ్య శక్తిని కోల్పోబాకు యేసును కలిగి జీవించినట్టే జీవిస్తున్నారు ప్రజలు ఎంతమంది భూసంచారం చేస్తుందట దేవుని కన్ను ఎందుకంటే ప్రభు కన్నులు ఆయన నీతిమంతుల మీద ఉండేయట ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయట దేవుడు చూడకుండా నువ్వు తప్పించుకోగలవా ప్రియమైన పిల్లలారా ఖచ్చితంగా నువ్వు తప్పించుకుంటావా తప్పించుకోలేవు భూసంచారం చేస్తున్నాడట ఆయన కన్ను నేత్రం భూసంచారం చేస్తుందట ఏది అడ్డు పెట్టుకోగలవు ఏది చాటు చేసుకోగలవు ఎక్కడ ఆయన చూడకుండే స్థలం ఎవరికి తెలియని స్థలం ఎక్కడుంది ఇందులో ఉన్నా ఆయనకు తెలుసు ఇందులో ఉన్నా ఆయనకు తెలుసు ఒకవేళ దాని కింద దాంట్లో ఉన్నా ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం ప్రేమైన పిల్లలారా హృదయము యథార్థమైందిగా ఉండాలి నీవు ఒకవేళ నీ పరిచర్య ఘనంగా ఉండొచ్చు భూలోకములో మనుషుల దృష్టికి ఎన్నో ఆశ్చర్యాలు జరగవచ్చు బైబిల్లోనే ఉంది కదా మనకు నేర్పుతున్నాడు ప్రభువా ప్రభువా అనువాడికి నా రాజ్యము లేదమ్మా ఈ మాట లోలోత్తులుగా బాణాలతో పొడుతూ ఉంది నీకు పొడవట్లేదా ప్రియమైన స్నేహితుడా నీ హృదయంలో పొడవట్లేదా అయ్యా నేను కూడా దయ్యాలు నిలగొట్టానయ్యా నేను కూడా నీ దగ్గరకు వచ్చానయ్యా తలుపుతి అంటున్నావు అంటే నువ్వెవరవో నేను ఎరుగుని అంటున్నాడు కదా అందుకోసమే ప్రయాసపడదామా దేవుని పిల్లలారా మీరు జ్ఞాపకము చేసుకొని హృదయములో యథార్థ కలిగి దేవుని భక్తితో పగటి సంబంధుల వలె జీవించుట వెలుగు సంబంధుల వలె జీవించుట దేవుని తీర్పులో న్యాయమైన త్రాసులో తేలిపోకుండా ఉండటానికి పరీక్షించుకొని ప్రభుతో నడవటం ఎంతో గొప్ప భాగ్యమని నేను మీతో పంచుకుంటున్నాను కృపావాక్యమైన వినిన పిల్లలందరికీ ఈ వాక్యము గ్రహించుదురుగాక దేవునికి స్తోత్రం అంతేకాక ఇంకా ఏం చెబుతున్నాడు విశ్వాసము ప్రేమలను కవశము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడును మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు దేవునికి స్తోత్రం దేవుడు ఎన్నుకున్న పిల్లల్ని దేవుడు ఎన్నడో చేయి విడిచిపెట్టడు చేయి జారడు నిన్ను జార విడవడు ఒకవేళ నేను విడిచిపెడుతున్నానయ్యా నువ్వు నాకొద్దు అన్నా నిన్ను అంబడించే దేవుడు నిన్ను కనిపెట్టే దేవుడు నిన్ను దాటిపో జాలనిచ్చే దేవుడు కాదు కఠినంగా శిక్షించి మంచములు పెట్టి నువ్వు భరించలేని సమస్యను నీ దగ్గరకు పంపించి నిన్ను కొట్టి నిన్ను నీ ముక్కుకు గాలం వేసి వెనక్కి తిప్పుతాను అని రాశాడు గుర్తుపెట్టుకొని ఈ వాక్యాలు గుర్తుపెట్టుకొని
ప్రభువుతో ఎలాగుండాలో మమేకముగా ఎవరికో ఎవరికో మేలు చేసేది కాదు. నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావా కీడు చేసుకుంటున్నావా? నీ ఆత్మ ఎక్కడ ఉంది? నీ ఆత్మ ఎలా నడుస్తుంది? పర్వాలేదు అనుకుంటున్నావా? అందుకని మనం ఎలా జీవించాలో మనకు ఖచ్చితంగా బైబిల్ నేర్పుతా ఉంది. నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు మృతి పొందెను. ఎవరి కొరకు? మన కొరకు అంటే లోకము ఆయనే కలుగజేశాడు, లోకము ఆయనే సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుడు గనక ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెబుతున్నాడు, నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. నువ్వు మేలుకొన్నను నిద్రపోవచ్చునను ఆయనతో కూడా జీవించాలి. అదే ఆయన వాగ్దానం, అదే ఆయన ఆశ. నీ పట్ల ఏమని ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడంటే, నువ్వు నిద్రపోవచ్చునను మెలకువగా ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు నాతో ఉండవలసిందే. ఒకవేళ దేవుని ఏర్పాటులో లేవు, వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుద్దని ఉంది కదా, వినినా నేను ఇలాగే ఉంటాను, నేను మారను, నేను ఓర్చుకోను, నేను సహించను, నేను భరించను కదా. లవోదికయ సంఘముతో చెప్పాడు, తుయార్తైర సంఘముతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నీవు నా నామము నిమిత్తము అలయ లేదనియు, సొమ్మశిల లేదనియు, భారము భరించలేదనియు నేను ఎరుగుదును నిన్ను. ఇంకా ఏం కావాలి నీ వలన? వెండి కావాలి, బంగారం కావాలి, నువ్వు కష్టపడిన సంపాదన అంతా నాకు ఇచ్చేస్తేనే దేవుని రాజ్యం వస్తావు అంటున్నాడా? అంటలేదు. అలాగంటే లక్షలు తెచ్చిపెట్టి దేవుని పాదాల దగ్గర పెట్టేవాళ్ళు బోకోళ్ళు కోకొలలు ఉన్నారు. అన్యులు అన్యుల్లో లేరా? ఉన్నారా లేరా? ఖచ్చితంగా నిలువు దోపిడీలు ఇస్తున్నారు. దుర్గ గుడికి వెళ్ళి, తీర్థమ్మ గుడికి వెళ్ళి, లేకపోతే ఎక్కడెక్కడికో యాత్రలకు వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది లక్షలు పెట్టినా పాతాళానికి వెళ్ళాల్సిందే. నీవు నవృదయమను దేవుడికి అంకితము చేయలేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు, అగ్నికు గుండానికి ఆహుతి అయిపోతావు. అది తప్పించబడటానికే భూలోకంలో వాక్యం వినాలి. అది తప్పించుకొని నీ ఆత్మ రక్షించబడటానికే యేసైకి శిరస వహించాలి. ఎంతమంది శిరస వహించాలనుకుంటున్నారు? అందుకని ఆయన అంటున్నాడు కదా, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమ వృద్ధి కలుగజేయుడి. ఏమంటున్నాడు? ఒకరికొకడు ఆదరించుకోవాలి, ఒకరినొకడు క్షేమ వృద్ధి కలుగజేయాలి. వాళ్ళు నష్టపోవాలి, నేను బాగుండాలి. వీరు నష్టపోవాలి, నేను నా పిల్లలు బాగుండాలి. ఇలాంటి స్వభావం ఉంటే నువ్వు దేవునితో ఉన్నా దేవుని కొరకు జీవించినట్టుగా నటించిన. ఒకవేళ నీ నిలువెల్లా గొర్రె స్వభావంలాగా మారినట్టుగా జీవించిన, నీ హృదయం తోడేలు స్వభావం కలిగి ఉంది ఆయన చూస్తున్నాడు. ఆయన ఇంక చూడు, నువ్వు ప్రియమైన ప్రియుడ, దేవునికి ప్రియుడ, దేవుని కలిగిన వాడా అంటున్నాడు. అందుకని మరియు దశలోనిక 5:12 మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి చాలు. ఎంతమంది ఎంచుతున్నారు ఇలాగా? ఎంచపోవటం కొంత, ఎంచటం మరికొంత. ఇక్టాగా చెబుతున్నాడు దేవుడు కూడా, మీ పైన మంద కాసే నాయకుడు ఏడుస్తా సేవ చేస్తే మీకు మేలు జరగదట వాక్యంలో ఉంది. ఏడుస్తా దుఃఖపడతా, అయ్యో తింటానికి అన్నం లేదే, కట్టుకోవటానికి వస్త్రాలు లేవే, ఇదిగో నా బిడ్డలు చదువుకోవటానికి డబ్బులు లేవే అని ఏడుస్తా చేస్తే మీకు శ్రేయస్కరము కాదట. ఇక్కడ ఉంది వాక్యం చూడు,
అంతేకాక మీలో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి గణమగా ఎంచవలెను దేవునికి స్తోత్రం మీ పైన నాయకుడు ఉన్నాడు భూలోకములో నేను ఒక్కదాన్నే కాదు నా గురించి చెప్పట్లేదు ప్రపంచమంతా ఎన్ని సంఘాలు ఉన్నాయో వేల ప్రజల్ని నడిపేవారు ఉన్నారు అయితే వారికి న్యాయం చేస్తున్న నాయకుడిని మన్నన చేయాలట నువ్వేం చేసినా ఏం కొనబోయినా ఏం తినినా ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేయబోతున్నా ఆ నాయకుడిని మన్నన చేయాలట అంటే చెప్పాలి చెప్పి అనుసరించి నాయకుని మాట వింటాను అని విశ్వాసంతో ఆ నాయకుని పైన తప్పుకోకుండా లెక్క అడుగుతాడు గనక ఆ నాయకునిలో ఉన్న గుణలక్షణాలు ఏముండయో వాటిని చూసి అనుసరించేలాగా ఉండాలని మనవి చేస్తావన్నా ఆ నాయకుని నువ్వు మన్నన చేయకపోతే నష్టపోతావని వాక్యం చెప్తావుంది మీ పైన నాయకుని గుణలక్షణాలు చూసి నిజంగా మా అమ్మగారిలో ఎంత ప్రేమ ఉంది మా పాస్టర్ అన్నలో చాలా దయా మనసు ఉంది ఆయనలాగే మమ్మల్ని కూడా ప్రేమిస్తాడు మీ ఆకలిగొని ఉంటే చూడడు అనే గుణగణాలు కలిగి నీవు కూడా ఉన్నావా నీవు కూడా ఆయన వైపు చూస్తున్నావా పరిశీలన చేసుకోమంటున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నారు నేనే చెప్పానా నేను చెప్తే తప్పే వాక్యములో పరిశుద్ధాత్ముడు రాపించాడు అందుకని ఇంకా ఏమంటున్నాడంటే మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడు దేవునికి స్తోత్రం ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే ఒకవేళ నీ మాట వింటే నీ ఎదుట అక్రమంగా నడిచే వ్యక్తికి చాతనైనంత మంటికి బుద్ధి చెప్పు జాగ్రత్త నువ్వు ఆ పని చేయబాకు అక్రమంగా నడవబాకు తప్పు చేయకూడదు అని బుద్ధి చెప్పు కానీ బుద్ధి చెప్పుకోకుండా ఆ మాట తీసుకెళ్ళి వందలాది మందికి అండేయబాకు ఒకవేళ అండేస్తే లెక్క అడుగుతాడు దేవుడు బుద్ధి చెప్పు నీకు చాతనైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయకుండా నువ్వేది మాట్లాడతానికి వీలు లేదు అందుకని ఆయన చెప్తున్నాడు బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి అందరి ఎడల కొందరి వలన మనలో ఆశ మనసు ప్రశ్న క్వశ్చన్ మనమే వేసుకుందాం ఏం చేయాలి అందరి ఎడల ప్రేమ అందరి ఎడల జాలి అందరి ఎడల కనికరము స్వార్థపూరితము హృదయములో అంటకుండా కాపాడుకున్నటమే భక్తి మీరేమనుకుంటున్నారు మీ మనసుకేమనిపిస్తుంది నా ఇల్లు నా పిల్లలు కదా ప్రతి దైవజనుడిలో కూడా చాలామంది నేను చూశాను యథార్థమైన మనసు లేకుండా జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పోతారు ఏదో ఒకరోజు ఒక సంతకు దాల్తాడు వాళ్ళని చూసి నువ్వు చెడిపోబాకు ఖచ్చితంగా ఎవరిని చూసా చెడిపోవద్దు వాక్యము చూసి నేర్చుకొని భయభక్తులతో నడవటం అనుసరించు అందుకని ఖచ్చితంగా ఏం చెబుతున్నాడంటే దీర్ఘశాంతము గలవారై ఉండుడి దీర్ఘశాంతముగా సహించుతూ ప్రేమిస్తూ కష్టపడుతూ ఎదురు చూడాలట ఓర్పుగా ఓపికగా ఓర్మితో నడిపించటానికి చూడాలట ఆ ఓర్మి దేవుడే నీకు ఇస్తాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు నేను కాదు పిలిచేది యేసు ప్రభు పిలుస్తున్నాడు యేసు ప్రభు వైపు తిరిగి నువ్వు ప్రయాసపడుతున్నావు భారముతో నడుస్తున్నావు దీర్ఘశాంతముతో చూస్తున్నావు
అయితే నేను చూస్తున్నాను నీ భారమంతా నా మీద వేయమ్మా, నీ భారమంతా నీ ప్రయాసంతా నేను ఎరుగుదును, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, ప్రపంచంలో ప్రార్థన చేసే పిల్లలారా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన వద్దకు పిలిచేదాకా ఎక్కడో మన ఇష్టం. దైవజనులతో వ్యతిరేకంగా దేవుని పిల్లలతో దేవుని చిత్తము నడుచుట తెలియని అజ్ఞానమైన పరిస్థితులతో ఎంతమంది పిల్లలు ఉన్నారు. అట్టి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మీరు ఒకరి నెడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, సంతోషముగా ఉండుడి, ఏడతెగని ప్రార్థన చేయుడి. ఇది ప్రార్థన పిల్లలకు తగును, యథార్థవంతులకు తగును. ప్రార్థన లేదు, యథార్థము లేదు, ప్రేమ లేదు, ఎల్లప్పుడూ ఎడతెగని ప్రార్థనతో అవసరమే లేదు. ఆరాధనకు వెళ్ళినప్పుడే ఆ ప్రార్థనకు వెళ్ళి వద్దాం, తర్వాత దేవునితో పని లేదు. గుడికెళ్ళి వద్దాం, నటిద్దాం, ప్రార్థన చేసే వాళ్ళతో ఎలా ఉండాలంటే వందనాలండి, ప్రైజ్ లాడండి అని చెప్దాం. ఇంటికి వెళ్ళినాక నా ఇష్టం, రిమోట్ నాదే, సెల్ ఫోన్ నాదే, ఖచ్చితంగా నీతో ఎట్లా మాట్లాడాలో, నీతో ఎలా తెంచుకోవాలో నేను ఎలా వర్తిస్తాను, అలాగే వర్తిస్తా, ప్రవర్తిస్తా అంటే నువ్వు నటించిన నాటకము నీ నాశనము కొరకే, నువ్వు నటించే జీవితము నష్టపోతావు. అలా నష్టపోకూడదని యేసయ్య మీకు నేర్పుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా నష్టపోకూడదు, అలా నటనాడకూడదు, ఖచ్చితంగా మాదిరి చూపాలి, ప్రేమ చూపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. జీవము గల తండ్రి, మీ చేతికి అప్పగిస్తున్నా అయా, మీ చేతులకు అప్పగిస్తున్నాను. కరుణా కటాక్షములు గల వాడువు నాయన, ఇదిగో మండు టెండలకు ప్రభు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది రోగులు, ఎంతమంది వృద్ధులు ఏ బలహీనతలు, బాధలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు. అట్టి బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి నడిపించు నాయన. అయా ఆరోగ్యం, శక్తి, బలము దయచేయండి ప్రభు. కృపావాక్యం ఉంటున్న పిల్లలు ప్రభు, ఎంతమంది వింటున్నారు వారందరికీ అర్థమయ్యే జ్ఞానము దయచేయండి ఆయన. వాక్యము ప్రభు వేదజలుచుండగా నా నోటి నుంచి వెళ్ళడవచ్చుండగా వారికి వెలుగు కలుగునుగాక. అయ్యా మీరు మహిమ పొందుదురుగాక, మీ నామ ఘనతలో తీర్చబడునుగాక, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.